దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. సాహితి సౌరభాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మన ప్రత్యేక అతిథి డాక్టర్ సగిలి సుధారాణి గారు. సాధారణంగా పరిశోధన చేయాలంటే గ్రంథాలయాలకు వెళ్ళి అధ్యయనం చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ తమిళనాడులోని పల్లెల్లో పర్యటించి తెలుగు భాషపై పలు మాండలికాల ప్రభావాన్ని అధ్యయనం చేసి వాటన్నింటినీ పుస్తకాలుగా తీసుకువచ్చారు డాక్టర్ సగిలి సుధారాణి గారు. వారితో ముచ్చటించి మరిన్ని విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం అండి సుధారాణి గారు. నమస్కారం అమ్మ. మీరు రచనలు చేయటం వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటి? నేను పుట్టి పెరిగింది తిరుపతిలో పుట్టాను. తర్వాత డిగ్రీ అక్కడే చేశాను. పెళ్ళైన తర్వాత ఇక్కడ ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను. నాకు చిన్నతనం నుంచి తెలుగు భాష మీద కొంచెం మక్కువ ఎక్కువ. నాకు బైపీసీల సీట్ వచ్చినా కూడా తెలుగు భాష మీద మక్కువతో హెచ్టీఎం తీసుకున్నాను. అంటే హిస్టరీ, తెలుగు, మ్యూజిక్ అన్నమాట. డిగ్రీలో హిస్టరీ, తెలుగు, పాలిటిక్స్ తీసుకున్నాను. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను, తెలుగు సాహిత్యం పైన చేశాను. ఎంఫిల్లో చిత్తూరు జిల్లా స్త్రీల శ్రామిక గేయాల పైన చేశాను. పిహెచ్డి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ పైన, తమిళనాట తెలుగు జానపద సాహిత్యం పైన చేశాను. అలా మక్కువ ఏర్పడి ఈ పరిశోధనకు పూనుకున్నాను. సాధారణంగా రచనలు చేయడం అంటే సాహిత్యం వైపు మక్కువ చూపుతారు కదా, మీరు పరిశోధన వైపు మక్కువ చూపడం ఏ విధంగా జరిగింది? పరిశోధన అంటే రచయితలు చాలామంది ఉన్నారు, కానీ పరిశోధన అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వెలుపల్లి రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 18 కోట్ల మంది తెలుగు వాళ్ళలో 9.5 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 9.5 కోట్ల మంది బయట రాష్ట్రాల్లో ఉన్నారు. విదేశాల్లో 1 కోటి మంది దాకా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాహిత్యం అంతా మనం సేకరిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే అంత పెద్ద పని నేను చేయలేను. తమిళనాడుకి పరిమితం చేసుకొని అక్కడున్న తెలుగు వాళ్ళపైన పరిశోధన చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మౌఖికంగా ఉన్న సాహిత్యాన్ని సేకరించాను. ఇది ఎందుకు చేస్తుందంటే సాధారణంగా ఇక్కడున్న వాళ్ళకి తెలుగు భాష మీద పట్టుంటుంది, అంటే రాయడం కానీ చదవడం కానీ. అక్కడున్న తెలుగు వాళ్ళలో చాలా వరకు 90% వరకు చదవడం రాయడం అనేది అస్సలు లేదు, కేవలం మౌఖికంగా మాత్రమే తెలుగు భాష నిలిచి ఉంది. అటువంటి నేపథ్యంలో నేను అక్కడున్న తెలుగు వాళ్ళ సాహిత్యాన్ని అంటే జానపద సాహిత్యాన్ని సేకరించాలని తలపెట్టి ఒక చిన్న ప్రయత్నం చేశాను. తమిళనాట తెలుగు ప్రజలు జానపద విజ్ఞానం అనే పుస్తకాన్ని మీరు రాశారు కదా, ఈ పుస్తకం రాయడం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటండి? ప్రేరణ అంటే నేను తీసుకున్నటువంటి అంశము తమిళనాట తెలుగు జానపద విజ్ఞానం అన్నమాట. అంటే అక్కడున్న తెలుగు జానపద విజ్ఞానంలోని కథల్ని సేకరించాను. జానపద మౌఖిక కథల్ని 100కు పైగా సేకరించాను, అంటే సుమారు 1000 కథల పైగా సేకరించడం జరిగిందనమాట. సాధారణంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జానపద కథలు అంటే కట్టుకథలు, అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలు. అక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే నిజంగా వాళ్ళు ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్ళారో దాన్ని సంఘటనల్ని కథలుగా కథల రూపంలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అటువంటిది అంటే ఇప్పుడు సాధారణంగా మనకు ఏమనిపిస్తుందంటే చరిత్రలో మౌఖికంగా ఉన్న దానికి అంత ప్రాధాన్యత లేదు, లిఖిత రూపంలో ఉన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఈ మౌఖిక దాంట్లో మౌఖికంగా మనం సేకరించిన విషయాల్లో చరిత్రకి అందని ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అందుకు ఉదాహరణే నా పాటలు, కథలు. ఈ పుస్తకం ద్వారా మీరు అసలు ఏం చెప్పదలిచారు?
అంటే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ సాహిత్యాన్ని, జానపద సాహిత్యాన్ని వాళ్ళు ఎందుకు అక్కడ వలస వెళ్ళి స్థిరపడ్డారో అన్న విషయాన్ని, ముఖ్యంగా మన దగ్గర లేని తెలుగు పదాలు, వాళ్ళ దగ్గర ఎన్నో అచ్చతెలుగు పదాలు నిలిచి ఉన్నాయన్నమాట. అటువంటి పదాలన్నిటినీ సేకరించి మన వాళ్ళకి పరిచయం చేస్తామన్న ఒక చిన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను. తమిళనాట తెలుగు జానపద సాహిత్యం ఏ విధంగా ఉందంటారు? తమిళనాట అసలు జానపద సాహిత్యం అంటే ఒక చిన్న ఇది చెప్తాను. మన పదంలో నుంచి జనపదంలోనికి, జనపదంలో నుంచి పురపదంలోనికి, పురపదంలో నుంచి నగర పదంలోనికి ప్రవేశించినది జానపద విజ్ఞానం. ఈ జానపద విజ్ఞానం అనేది తెలుగు సాహిత్యంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తుందో అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి ఆ సమాజంలో, తెలుగు సమాజంలో కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. అక్కడ సుమారు 100కు పైగా జానపద కళారూపాలు ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయి. అంటే కొన్ని అంతరించినా కూడా కొన్ని కొనవూపిరితో బతికి ఉన్నాయన్నమాట. మన దగ్గర లేని కళారూపాలు కూడా అక్కడ సజీవంగా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు ప్రదర్శించే కళారూపాలు ఏ విధంగా ఉంటాయంటే, తెలుగు భాష మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని కళారూపాలు ఉంటాయి. తెలుగు భాష చెందిన వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళు ఇతర భాష వాళ్ళతో, అంటే తమిళంతో కానీ మరాఠీ అటువంటి వాళ్ళతో కలిసి చేసేటువంటి కళారూపాలు కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత ఇతర భాష వాళ్ళు, అంటే తమిళం మాతృభాష కలిగిన వాళ్ళు తెలుగులో ప్రదర్శించే కళారూపాలు కూడా అక్కడ ప్రదర్శమవుతూ ఉంటాయి. ఉదాహరణ తంజావూరు. తంజావూరు అనేది నాయకరాజుల కాలంలో చాలా ప్రసిద్ధి పొందిందన్నమాట. యక్షగానాలు అనేవి, యక్షగానాలని వీళ్ళు తరతరాలుగా ఇప్పటికి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ మనకు అనుకుంటామంటే జానపద కళారూపాలు అనేవి పల్లెల్లో మాత్రమే ప్రదర్శన చేస్తారనుకుంటాం. ఇక్కడ విశేషమేమ్రా అంటే వాళ్ళు ఎక్కడో బొంబాయి తదితర మహానగరాల్లో స్థిరపడిపోయినా కూడా వైశాఖ పౌర్ణమి నాడు ఒక 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చి ఆ నాటకాన్ని అభ్యాసం చేసి దాన్ని ప్రదర్శిస్తారన్నమాట. దీన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూస్తారు. ఇందులో ముఖ్యంగా శాల్యమంగళం, తేపెరుమాళ్ నెల్లూరు, మేలట్టూరు ఇటువంటివి ఉన్నాయి. శాల్యపల్లె పెరుమాళ్ అది ఎలా ఉంటుందంటే శాస్త్రీయానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. తేపెరుమాళ్ నెల్లూరు యక్షగానం అనేది కొంచెం జానపద శైలికి దగ్గరగా ఉంటుంది. మేలట్టూరు రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. నిజంగా కళాకారుల తృష్ణ నిజంగా మనం మెచ్చుకోదగ్గదండి. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరిన్ని సంగతుల్ని తెలుసుకుందాం. రెండు 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మీరు గోండ్వానా ల్యాడ్ ఎంత ప్రాచీనమైనదో, తెలుగు భాష కూడా అంత ప్రాచీనమైనది అనే పుస్తకాన్ని రచించారు కదా, దీని వెనుక ప్రేరణ ఏమిటండి? నేను తమిళనాడులో పరిశోధన చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు, అంటే ఒక చిన్న ఇది వచ్చింది, తెలుగు భాష ప్రాచీనత మీద చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్న సందర్భం అది. అక్కడున్న తెలుగు వాళ్ళు, తమిళులు నన్ను చాలామంది ఏమడిగారంటే, అదేంటి మీ దీంట్లో నన్నయ్యతో కవిత్వం, అంటే కావ్యం భాష అనేది ప్రారంభమైందంటారు, అంతకుముందు మీ తెలుగు సాహిత్యంలో అసలు తెలుగు అనేదే లేదా అని అన్నారు. నాకు అది కొంచెం చివుకు అనిపించింది. ఎందుకంటే అంతకుముందు చాలామంది కవులు ఉన్నారు. పాల్కురు సోమను కూడా ఆ కాలం వారికి, అంటే నన్నయ్యకు ముందున్నవాడే అని చెప్తారు. ఆయనైంది ఇంకా చాలామంది కవులు ఉన్నారు. అంతకు మించి జానపద సాహిత్యము మన దగ్గర నిక్షిప్తమై ఉంది. దీని మీద నాకు కొంచెం పరిశోధన చేసి అది వెలికితీస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ గోండ్వానా ల్యాండ్కి శ్రీకారం చుట్టాను. అసలు గోండ్వానా ల్యాండ్ అంటే ఏంటి సుధారాణి గారు? దానికి తెలుగు భాష ప్రాచీనతకి ఉన్న సంబంధం ఏమిటంటారు? తప్పకుండా దీన్ని మీకు వివరిస్తాను. అసలు గోండ్వానా ల్యాండ్ అంటే ఈ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వివిధ ఖండాలు కూడా పూర్వకాలంలో ఒకే భూభాగంగా ఉండేవి. ఇవన్నీ కూడా దీన్ని మన చరిత్రకారులు కానీ, సామాజికవేత్తలు కానీ, తర్వాత వచ్చి సాహిత్యకారులు, వీళ్ళందరూ పరిశోధన చేసి దీన్ని ఒక
ఒకే భూభాగంగా ఉన్నదాన్ని పెంజియా అనేవాళ్ళు దీన్ని. ఈ పెంజియా అనేది రెండుగా విడిపోయిందన్నమాట. ఇలా విడిపోయిన ఈ భాగాల్లో మనం ఇప్పుడు ఏర్పడిన మహాసముద్రాలు లేవన్నమాట. తరువాత ఏమైపోయింది, కాలక్రమంలో మహాసముద్రాలు అనేవి ఈ అంటార్క్టికా, ఇప్పుడు మన ఆసియాఖండం ఏ విధంగా ఏర్పడింది అని అంటే, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, వీటి సరిహద్దులతో తర్వాత ఏర్పడింది. అంతకుముందు కలిసి ఉన్నటువంటి భూగామం విడిపోయింది కదా. అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఈ తెలుగు భాష, అంటే తెలుగు భాష ఉందని అనేదానికి మనకు చాలా ఆధారాలు కనిపిస్తాయి, అవి చెప్తూ వస్తాను మీకు. అయితే ఈ భూభాగాలు చాలా వరకు కొన్ని సముద్రంలో కలిసిపోయాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిరా అంటే, హిందూ మహాసముద్రంలో కలిసిపోయినటువంటి భాగాలు కుమారిఖండం అంటారు. దీనిని పూర్వకాలంలో పాండ్యరాజులు పరిపాలించారని చెప్తారు. ఈ పాండ్యరాజులు కూడా తెలుగు సంతతికి చెందినవారే. అలా మునిగిపోయిన దీంట్లో మడగాస్కర్ అని ఉందన్నమాట. ఈ మడగాస్కర్ అనేది ఇప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి ఆదిమ జాతులకి, ఇప్పుడు మనకున్న గోండు జాతి వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలు, పెళ్ళి ఇట్లాంటివన్నీ కూడా మన తెలుగు సంతతికి సంబంధించిన ఆచార వ్యవహారాలని వీళ్ళు పాటిస్తారు. అంటే పెళ్ళిళ్ళప్పుడు అమ్మాయి అబ్బాయి తరఫున అటు ఏడు తరాలు చూడడం, ఇటు ఏడు తరాలు చూడడము, తర్వాత ఇవి కాకుండా మనం ఉపయోగించినటువంటి ఇటుక బట్టీలు కూడా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఈ ఖండం విడిపోయిందని మనుషులకు కూడా తెలియదు అన్నమాట. ఇప్పుడు మనం భూమి చుట్టూ తిరుగుతుందంటే మనకేం తెలియదు కదా. ఆ విధంగా కాలక్రమంలో ఆ విధంగా సంభవించింది. వీటిల్లో ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సింది ఏమిరా అంటే, దక్షిణాఫ్రికాలో ద్రావిడుల ఆనవాళ్ళు కనిపిస్తాయి. అంటే సుమారు 3000 సంవత్సరాలకి పూర్వము ఏమైందంటే, వాళ్ళు కోమట్లు, మా కోమటి అనే పేరు గల వాళ్ళు బంగారు గనులు తవ్వేదానికి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు నిధులు దీంట్లో తీసుకున్నప్పుడు తవ్వేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను నిర్వహించారని చెప్తారు. అసలు భాష అనేది ఎట్లా పుట్టింది అని చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆదిమ మానవులకి మొదట భాష అనేది లేదన్నమాట. కేవలం సంజ్ఞల ద్వారా తమ భావ వ్యక్తీకరణని వెళ్ళబోచ్చేవారు. అలా ఒక సంజ్ఞలతో మొదలైనటువంటి భాష చిన్న చిన్నగా సైగలతో, తర్వాత ఒక విధమైనటువంటి శబ్దాలు చేసుకుంటూ భాష అనేది రూపుదాల్చింది. అది ఆదిమ భాషగా రూపుదాల్చింది. తర్వాత దీని నుంచే ద్రవిడ భాష అనేది వచ్చిందన్నమాట. ఈ ద్రవిడ భాష నుంచి పుట్టినవే మన తెలుగు, తమిళం, మలయాళం మొదలైన భాషలన్నీ. అంటే ఈ భాషలన్నీ కూడా ఒక మూల భాష నుంచి వ్యాప్తి చెందినాయి. అయితే ఈ భాషా పదాలకి మనకు ఏం సంబంధం అని చూస్తే, ఇప్పటికి కూడా అక్కడ ఆస్ట్రేలియాలో, తర్వాత ఆఫ్రికాలో కూడా మన తెలుగు పదాలు కనిపిస్తాయి. దాంట్లో ముఖ్యంగా చూడాల్సింది ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ అని మీకు వినే ఉంటారు. ఆస్ట్రేలియా కింద న్యూజిలాండ్ దేశం ఉంటుంది. దీనికి ప్రాచీన నామం వచ్చి అవతారిక. అవతారిక అనేది ఎలా వచ్చిందంటే, వాళ్ళు ఒక చిన్న కథని చెప్తారు. ఒక వ్యక్తి తన భార్యతో సముద్రయానం చేస్తూ ఉన్నప్పుడు, అలా పడవలో ప్రయాణిస్తున్నప్పుడు దూరంగా ఒక దీవి కనిపిస్తుందంట. అరే అవతారియో అవతారియో అని వాళ్ళ భార్య అరుస్తుంది. ఏందని అక్కడ చూసినప్పుడు ఆ ప్రదేశాన్ని వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ధాన్యాలు కానీ, ఈ పశుపక్షాదులు కానీ తీసుకొని వెళ్ళి అక్కడ స్థిరపడడం జరిగింది. వీళ్ళు హవాయి దీవి నుంచి వచ్చినారని చెప్తారు. ఈ హవాయి దీవికి చుట్టూ కొన్ని పేర్లు కనిపిస్తాయి మనకు. మౌనలోయ, ఆకోన, భైరవకోన అని ఈ పేర్లు చూస్తే మనకు తెలుగు పేర్లుగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా మీరు పరిశీలించి చూస్తే మ్యాప్స్లో మనకు ఆ పేర్లు కనిపిస్తాయి అన్నమాట. దీనికి తెలుగు భాషకి ఉన్న సంబంధం ఏమిటంటారు? అదే చెప్తున్నాను. ఇలా వచ్చిన వాళ్ళు వాళ్ళ గుంపుకి మా ఊరి అని పేరు పెట్టారు. మా ఊరి అనేది మనకు వింటూనే మన తెలుగు పేరు కనిపిస్తుంది. ఎందుచేతనంటే తెలుగు భాష అజంత భాష. అంటే పదానికి చివర అల్లుతో అచ్చుతో అది అంతమవుతుంది. కాబట్టి ఇవే కాకుండా, ఊర్ల పేర్లు కాకుండా, మా ఊరు ఇటువంటి పేర్లు కాకుండా, వాళ్ళు ఒక్కటైనా అని పేరు పెట్టారు. ఈ ఒక్కటైనా అనేది ఒక చెరువుకు పెట్టారనమాట. వేరే రకాలైనటువంటి ఆ కోణల్లో, వివిధ రకాల కొండ కోణల నుంచి వచ్చి నీళ్ళు అక్కడ కలుస్తాయి కాబట్టి వాళ్ళు ఒక్కటైనా పెట్టారు. ఆ ఒక్కటైనా అనేది వాళ్ళు పేరు చెప్తారు, కానీ దాని అర్థం ఏందో వాళ్ళు చెప్పలేరనమాట. ఆ ఒక్కటైనా అనే పదం మనకు తెలుగు పదంగా మనకు తోస్తుంది. ఇవి కాకుండా, ఊర్ల పేర్లు కాకుండా, వాళ్ళు కొన్ని పేర్లు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉదాహరణ, ఆలయ అంటే ఇల్లు అని అంటారు. తర్వాత తాలు, తాలు అంటే
చాలు చాలు ఇంకా ఆపు అనేసి చెప్తాం కదా, అట్లా వాళ్ళు అటువంటి పదాలు తారా అనేసి ఇట్లా కాకుండా ఆడ అరోరి అరపారేరే అవతారే ఇట్లా చాలా వరకు మనకు తెలుగు పదాలు ఒకటి ఒనగూడే ఒట్టు ఇట్లాంటి పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నేను ఈ తెలుగు భాషపై ఈ పరిశోధన చేసింది, నేనేదో తెలుగు భాష మీద పట్టుతో ఇది చేయలేదు, ఇది ఒక చిన్న శ్రీకారాన్ని చుట్టాను. నాకు దీనికి ప్రశంసలు వచ్చాయి కానీ విమర్శలు అయితే రాలేదు. ఇందులో చాలామంది సామాజికవేత్తలు కానీ భాషా శాస్త్రవేత్తలు కానీ ముందుకెళ్ళి దీనిపై పరిశోధన చేస్తే చరిత్రకు అందని ఎన్నో విషయాలు వెలికి తీసుకొని వచ్చడానికి అవకాశం ఉంది. సుధారాణి గారు, మీ పరిశోధనలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం కానీ లేదా ఇతర భాషలపై తెలుగు భాష ప్రభావం కానీ ఏ విధంగా ఉందంటారు? ఇతర భాషలు అంటే నేను ఎక్కువ పరిశోధన చేసింది తమిళనాడు అన్నమాట. తమిళనాడు లో ఉండేటువంటి తెలుగు భాష ఏ విధంగా ఉంటుంది అంటే, సుమారు తిరువల్లూరు నుంచి కన్యాకుమారి వరకు పెద్ద సంఖ్యలో తెలుగువారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళారు ఏమి అని అంటే వాళ్ళు గబకం చెప్పలేరన్నమాట. ప్రధానంగా వీళ్ళు రెండు రకాలుగా విభజింపవచ్చు తమిళనాడులో నివసించే తెలుగు వాళ్ళని, ఒకరు ప్రవాసాంధ్రులు మరొకరు నివాసాంధ్రులు. ప్రవాసాంధ్రులు అంటే సుమారు ఒక 30 నుంచి 40 సంవత్సరాల క్రిందట వెళ్ళి అక్కడ కుదురుకున్న వాళ్ళు. అంటే మీ ఊరు ఏది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరు పేరు చెప్పేవాళ్ళు అన్నమాట. ఇంకొకరు నివాసాంధ్రులు. నివాసాంధ్రులు అంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, మన పూర్వీకులు ఎవరు తెలుగు అని చెప్పగలుగుతారు, కానీ వాళ్ళు మూలాలు చెప్పలేరు, వాళ్ళు తమిళనాడులో ఉన్న ప్రాంతం పేరే చెప్పగలుగుతారు, వీరు నివాసాంధ్రులు. ఇట్లా రెండు రకాలైనటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇది ఎట్లా జరిగింది అని అంటే 2000 సంవత్సరాలకు పూర్వమే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అనేదానికి మనకు చారిత్రక ఆధారాల కన్నా మౌఖిక ఆధారాలు ఎక్కువగా లభిస్తున్నాయి. వాళ్ళు ఒక జానపద గేయాన్ని కూడా పాడుకుంటూ వస్తారన్నమాట. ఉండేటువంటి ఆ పాటలో సత్యపుత్రులు అని ఉంటారు, వీళ్ళు తెలుగు రాజులు. తర్వాత ముఖ్యంగా ఈ 10వ శతాబ్దంలో చోళులు చాళుక్యుల మధ్య వైవాహిక సంబంధాలు అనేవి బలపడినాయన్నమాట. ఆ సమయంలో కూడా పెద్ద కులాలకి సేవ చేయడానికి చిన్న సామాజిక కులాలు కూడా వెళ్ళి అక్కడ స్థిరపడడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది కవులు కళాకారులు అక్కడ వెళ్ళి స్థిరపడ్డారు. ఆ కాలంలోనే తంజావూరులో తామర తంపలాగా ఈ జానపద యక్షగానాలు ఇవి వెలువిరిశాయన్నమాట. తర్వాత ఇంకొక కారణం ఏమంటే, సుమారు 12వ-13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం విస్తరణలో కూడా సామ్రాజ్యం అనేది చాలా ఇదిగా విస్తరించింది. అయినా ఈ భూభాగాలు ఈ భాష ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏర్పడింది. అంతకుముందు అంతా ఈ దక్షిణాల్లో తెలుగు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళడం, కన్నడిగులు ఒక దీంట్లో ఒక ప్రాంతంలో పరిమితంగా ఉండేవాళ్ళు కాదు, వివిధ ప్రాంతాల్లో బతుకు తెరువు కోసం అట్లా వెళ్ళడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత, తల్లికోట యుద్ధంలో పతనమైన తర్వాత మహమ్మదీయులు మన భూభాగాన్ని ఆక్రమించారు. ఆ సమయంలో చాలామంది అంటే ఆడవాళ్ళు కొంచెం అభద్రతా భావానికి గురయ్యారు. అంటే ఆ ఇంటి ఆడపడుచుని, తెలుగింటి ఆడపడుచుని మాకిచ్చి మా అంతఃపురానికి పంపిమని, వివాహం చేసుకుంటామనో లేకపోతే వాళ్ళని ఒక ఒంపుడిగత్తగానో ఉంచుకుందామన్న ఉద్దేశంతో అడిగేవాళ్ళు. కానీ మన వాళ్ళ ఆచార సంప్రదాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మూలాన తమ మాన ప్రాణ రక్షణకు ఈ దక్షిణాది దారి పట్టారన్నమాట. అలా వెళ్ళినప్పుడు తూత్తుకుడి ఆ ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ అడవుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆ నేలని తీర్చి సాగు చేసి దాన్ని వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకొని నల్లరేగడి భూముల్ని అక్కడ స్త్రీ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సుధారాణి గారు రచించిన పల్లె కథల గురించిన విశేషాలు తెలుసుకుందాం. సుధారాణి గారు, తమిళనాట పల్లె కథల్ని మీరు సేకరించి రాశారు కదా, వాటిని గురించిన విశేషాలని చెప్తారా? నేను తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ దగ్గర పల్లె కథల్ని సేకరించాను. ఇది ఏదో అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఎందుచేతనంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అక్కడున్న తెలుగు వాళ్ళు, ఆ తెలుగు భాష అనేది ఎన్నో శతాబ్దాల క్రింద అక్కడ కుదురుకున్న తెలుగు వాళ్ళు కావడం మూలాన వాళ్ళ తెలుగు శతాబ్దాల క్రింద నాటి తెలుగును పోలి
ఈనాటి అంటే ఈ తెలుగు నేలపై ఉన్నటువంటి తెలుగుతో విభేదించి ఒక ప్రత్యేక మాండలికంగా ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పండి అయ్యా అంటే వెంటనే చెప్పలేరు. ఒక ఆత్మనున్నత భావానికి గురయ్యి, అమ్మ మా తెలుగు కొంచెం మీ తెలుగులాగా ఉండదు అని అనేవాళ్ళు. లేదు, నాకు మీ తెలుగుదా కావాలి, నాకు ఆ తెలుగులోనే చెప్పండి అని అనేదాన్ని. సరే, వాళ్ళని అంత ఇది చేసి నేను దారిలోకి తెస్తూనే వెంటనే చెప్పలేరు. కొన్ని కథలు సంపూర్ణంగా ఉండవు, కొన్ని కథలు ఏదో ఇదిగా ఉంటాయన్నమాట, గుర్తుకు రావు వెంటనే. అప్పుడు నేను ఒక కథ చెప్పేదాన్ని. నేను కథ చెప్తాను, ఓ మీ తావున ఆ కథ ఉండదా, అయితే వినుకోండి, మా తావులో ఈ కథ ఉండదని రెట్టింపైన ఉత్సాహంతో చెప్పేవాళ్ళు. అయితే ఈ కథలు చెప్పేటప్పుడు కొన్ని తమిళ పదాలు కూడా మిళితమై ఉండేవి. నేను పుట్టు పెరిగింది తిరుపతి కాబట్టి నాకు తమిళంతో కొంచెం పరిచయం ఉంది కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది కలగలేదు. అట్లా ఆ కథల్ని నేను సేకరించడం జరిగింది. తమిళనాట తెలుగు నుడి పల్లె కథలు అనే పుస్తకం మరి సామాన్య పాఠకుడికి అర్థం చేసుకోవడం కష్టం కదండి, అది ఏ విధంగా పాఠకుల్ని చేరుతుందంటారు? తప్పకుండా చేరుతుందండి. ఎందుచేతనంటే అట్లా తమిళ పదాలు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే బ్రాకెట్లలో ఆ తమిళ పదం వచ్చినప్పుడు తెలుగు పదాలను కూడా సూచిస్తూ వచ్చాను. ఇప్పుడు ఎందుచేతనంటే ఒక్క ఇప్పుడు వచ్చే రచయితలు ఒక్క మాండలికానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నమాట. అన్ని రకాల మాండలికాలను కూడా ఇప్పుడు మనం ఏ విధంగా కళింగ మాండలికము, తర్వాత తెలంగాణ మాండలికం, రాయలసీమ మాండలికం, అట్లా వివిధ మాండలికాల్లో మనం చదువుతున్నామో అదేవిధంగా దక్షిణ తెలుగు అని దీనిని ఒక ప్రత్యేక మాండలికంగా గుర్తించి ఆదరిస్తున్నారు. చాలామంది కూడా వాళ్ళు చాలా బాగున్నాయమ్మా, ఇంకా మిగతా కథలు ఎప్పుడొస్తాయని ఉత్సాహంతో ఉన్నామని నాకు చాలా ఉత్తరాలు రాశారు. ప్రత్యేకంగా ఫోన్లో కూడా మాట్లాడి చెప్తున్నారు. సుధారాణి గారు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపేమున్నది అనే పాట మనం విన్నాం కదా, అదేవిధంగా చిత్తూరు జిల్లా స్త్రీల శ్రామిక గేయాలు అనే అంశంపై మీరు పరిశోధన చేశారు కదా ఎంఫిల్లో, ఇది ఏ విధంగా చేయడం జరిగింది? చిత్తూరు జిల్లా స్త్రీల శ్రామిక గేయాలపైన చేశాను. ఇది మీరు అన్నట్లు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటాను అంటున్నారు, నీకు పని పాట లేదురా అని అంటారు. అంటే పనికి పాటకి కూడా ఆ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. మనది వ్యవసాయక దేశం అనమాట. అంటే మనం ఆధునికంగా ఎంత అభివృద్ధి సాధించినా కూడా వ్యవసాయం లేకుండా మనకు రైతన్న అన్నం పెట్టందే ముందుకు పోలేము. అయితే ఈ శ్రామికులు అనేవాళ్ళు ఏదంటే తమ కష్ట సుఖాలను ఇతరులతో పాలు పంచుకున్నప్పుడే హుషారుగా పనిచేస్తూ ముందుకు పోగలుగుతారు. స్త్రీల శ్రామిక గేయాల్లో ప్రత్యేకంగా ఇంట్లో పాడుకునే పాటలు ఉన్నాయి, బయట పాడుకునే పాటలు ఉన్నాయి. ఇంట్లో ముఖ్యంగా దంపుడు పాటలు, విసురాయి పాటలు, తర్వాత నాట్ల పాటలు, అంటే బయట పొలం పనులు చేసేటప్పుడు పాడే పాటలు అన్నమాట. ఇట్లా ఆ పాటలు పాడుకుంటూ తమ యొక్క కష్ట సుఖాలని, తర్వాత వచ్చి తమ యొక్క అనుభవాలని తోటి వారితో చెప్పుకుంటూ, స్త్రీలతో చెప్పుకుంటూ ఆ పనిలోని ఆనందాన్ని అనుభవిస్తుంటారు అన్నమాట. ఒక మంచి శ్రామిక గేయాన్ని మాకు వినిపిస్తారా? తప్పకుండా. ఈ దంపుడు పాటలో అసలు నాట్లు వేయడం అన్ని మొత్తం వస్తుంది. నేను ఒక చిన్న ఇది మీకు చెప్తాను. సువ్వి సువ్వమ్మలాలి సువ్విలాలి, దంజరమ్మ ఎర్రొడ్లు తెల్లొడ్లను, దంజరమ్మ ఎర్రొడ్లు తెల్లొడ్లను, ఆహో ఏలొచ్చా ఎట్లొచ్చా వరిగింజలు, ఎటకార మెందుకే విను చెబుతాను, ఏలొచ్చా ఎట్లొచ్చా వరిగింజలు, ఎటకార మెందుకే విను చెబుతాను, దున్నిరమ్మ భూమంతా దుమ్ము దుమ్ముగా, చల్లిరమ్మ చేలోన వరిగింజలు, దున్నిరమ్మ చేనంతా దుమ్ము దుమ్ముగా, చల్లిరమ్మ చేలోన వరిగింజలు, గింజలన్నీ మొలచి మొలకలాయనే, గింజలన్నీ మొలచి మొలకలాయనే, నారేసి పెంచిరమ్మ వానకాలము, నారేసి పెంచిరమ్మ వానకాలము, ఇంతింత పెరిగి చేను పంట పండను, ఇంతింత పెరిగి చేను పంట పండను, ఆ గింజలే ఈ వరిగింజలు, ఈ గింజలే ఆ వరిగింజలు, సువ్వి సువ్వమ్మలాలి సువ్విలాలి, ఇలా సాగిపోతుంది. నేను పెద్ద మొత్తం వ్యవసాయాన్ని అంతా శ్రామిక గేయంలో నిక్షిప్తం చేసి పాడుకున్నట్టున్నారు. ఇది చక్కగా ఉందండి గేయం. తర్వాత సుధారాణి గారు మీరు పొందిన అవార్డులు బిరుదులు వీటి గురించి చెప్తారా?
నాకు బిరుదులు అవార్డులు ప్రత్యేకంగా ఏం లేదు. ఎందుచేతనంటే అక్కడ వాళ్ళతో నేను చేసిన పరిశోధన కన్నా వాళ్ళతో నేను అనుభవించినటువంటి అనుభవమే నాకు చిరక స్థాయిగా నా జీవితకాలంలో నిలిచి ఉండిపోతుంది. ముఖ్యంగా ఎంఫిల్ చేసినప్పుడు నాకు బంగారు పథకం కూడా వచ్చింది. తర్వాత ముఖ్యంగా రెండు పుస్తకాలను తీసుకొని వచ్చాను. ఒకటి సమైక్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వేసిన పుస్తకం, ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఇంకొక పుస్తకం వేశారు. ఇవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇంకా కథలు కూడా ఉన్నాయి, పల్లె కథలు కూడా తీసుకొని వచ్చాను. సుధారాణి గారు, మనకు తెలియని మనకు చరిత్ర అనే అంశంపై మీరు TV9లో 24 వారాల పాటు ఒక సిరీస్ను చేశారు కదా, దీని గురించి చెప్తారా? తప్పకుండా అండి. అంటే నేను రాసిన పుస్తకాలు అక్షరజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, అది కొద్ది మందికి మాత్రమే చేరువ అవుతుంది. ఇది దృశ్య రూపంలో తీసుకొని వచ్చాను. దృశ్య రూపంలో తీసుకొని వచ్చి అక్కడున్న తెలుగు వాళ్ళని మన తెలుగు వాళ్ళకి పరిచయం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అయితే ఇది సంపూర్ణం కాదని నేను అనుకుంటున్నాను. అది సుమారు ఒక 24-25 ఎపిసోడ్లు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఇంకా సమాచారము దగ్గర దగ్గర ఇంకా ఒక 200 ఎపిసోడ్స్ వరకు చేయొచ్చు. ఇది తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళకే పరిమితం కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో కుదురుకున్న తెలుగు వాళ్ళపైన కూడా ఇటువంటి కార్యక్రమాలు మీ దూరదర్శన్ ద్వారా చేస్తే ఇంకా తెలుగు వాళ్ళకి చేరువవుతుందని నా అభిప్రాయం. చాలా చక్కటి విశేషాలను చెప్తారు సుధారాణి గారు. మీకు మా ప్రేక్షకుల తరఫున నా తరఫున కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.